ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అందరి వారు అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హైదరాబాద్ బ్యూటీ మధుశాలిని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాలకు సంబంధించి కథల విషయంలో కొంతమేర అవగాహన లోపించడంతో కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఇక దీనికి తోడు ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలలో పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేరు. అయితే తెలుగులో మధుశాలిని నటించిన కింగ్, గోపాల గోపాల, కితకితలు, నా ప్రాణం కంటే ఎక్కువ, పొగ తదితర చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ మధ్య తెలుగులో యంగ్ హీరో అడవి శేషు హీరోగా నటించినటువంటి గూఢచారి అనే చిత్రంలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించింది ఆ అమ్మాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో పాటు ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. దీంతో తమిళ భాషలో కూడా 2 చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మధుశాలిని తమిళంలో రేంజర్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. సో ఇదే కాకుండా ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు కూడా వేగవంతంగా తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఇటీవలే మధుశాలిని విచిత్రాన్ అనే చిత్రంతో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సో ఆల్ ది బెస్ట్ మధుశాలిని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.